ఎవడైనా పట్టుకుంటారు మనని వాక్యం లేకపోతే. వాక్యం ఉంటే ఎవరు పట్టుకోరండి, అపవాది అసలు దగ్గరికి రాడు, దురాత్మ దూరంగా ఉంటాయి. అందుకని నేను చెప్పేందంటే ఇక్కడ మరి ఆ పక్షవాయు గల వాడు, పక్షవాయు అంటే చెప్తారా మీరు వాక్యం మాట, అతనికి ఏం చెప్పుందండి అంటే కాళ్ళు చేతులు ఎట్టబడింది, కాళ్ళు చేతులు రెండు కాళ్ళు రెండు చేతులు మొత్తం పడిపోయా చెప్పాలి. పక్షవాయువు, పక్షవాతం వేరే, పక్షవాయువు వేరే. పక్షవాయువు అంటే అర్థమైందంటే పక్షం అంటే ఏంటి చెప్పండి. పక్షం అంటే ఒక భాగం, ఒక భాగానికి పక్షం అంటాం. ఏది శుక్లపక్షం చంద్రపక్షం లాగా పక్షం అంటే ఒక భాగం అన్నమాట. ఒక భాగం అంతా ఏముంది, వాయువు, పక్షవాయువు ఉంది. వాయువు అంటే ఏంటి, గాలి ఉంది. అంటే ఒక భాగం అంతా కూడా గాలితో నిండిపోయి ఉంది, ఒక భాగం అంతా ఏముంది, బ్లడ్ ఉంది. అంటే రెండు భాగాల్లో ఏముండాలి, రక్తం ఉండాలి. కానీ ఒక భాగం ఏముంది, గాలి ఉంది. గాలి అంటే ఇప్పుడు ఏమైంది, గాలి అంటే రక్తం ఏమైపోయింది అతనికి, ఒక పక్కనే ఉన్న రక్తం అంతా వీటెక్కిపోయి అది గాలిలాగా మారిపోయింది. ఇక లేదు, గాలి వచ్చేసింది. ఇప్పుడు గాలి మాత్రమే ఉంది. గాలి ఉంటే ఉపయోగం ఉందా శరీరానికి, అందుకే శరీరం పనిచేయట్లే, ఒక భాగము పనిచేయట్లే. అప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు కూడా అదే అంటారు, ఒక సీ పడిపోద్ది, కాలు పడిపోద్ది. అది 50 దాటితే ఎవరికోవడం వస్తుందిలే పక్షవాతం, చెబుతున్న మాట దాటితే. కనుక పక్షవాయువు వచ్చింది ఇతనికి, పక్షవాయువు. అంతేగాని పక్షవాతం కాదు. పాయింట్ అర్థం, జబ్బులు అనేక రకాల జబ్బులు ఉన్నాయి. ఇది ఏంటంటే పక్షవాయువు అంటే ఒక పక్షం అంతా కూడా, ఒక వైపు అంతా కూడా, ఒక వైపు అంతా కూడా ఎట్లా ఉంది, ఉట్టి గాలి మాత్రమే ఉంది లోపల. ఆ గ్యాస్ అంట, ఇప్పుడు బాగా చెబుతున్నాడు. ఇప్పుడు అంతా గ్యాస్ ఒకటి వస్తుంది కదా, చేయలేకపోతాం గ్యాస్ వస్తే కదా, ఈ బొగ్గుల నొప్పులు వచ్చేస్తాయి. అంటే బాడీ మొత్తం పనిచేస్తుంది అది. ఇదేమో పక్షవాయువు ఒకటే, ఒక పక్కనే మాత్రం పనిచేయట్లే. పడుకుని ఉన్నాడు, ఒకవైపు కానీ గాలి లేదు కనుక, ఒకవైపు కళ్ళు కనిపించట్లేదు. ఒక్కని కనిపించకపోతే రెండు కానీ ఏం చూస్తాడు, ఒక ముక్కు గాలి పెంచుకోలేకపోతాడు. ఒక ముక్కుతో ఏం పెరుగుతాడు కానీ ఈ భాగం పనిచేయట్లే. ఈ భాగంతో ఏమో బాగుంటాడు, ఒక కాళ్ళు నడవట్లా, ఒక చేతులు కదలట్లా. ఈ రెండు ఇది ఏదో బాగపోతే మిగిలింది ఎట్ట ఉంటుంది, అది బాగోతుంది అన్నమాట. అందుకనే తట్టుకోలేక పాములో వెళ్ళిపోయాడు ఆయన. బాధను తట్టుకోలేక ఎట్టలిపోయాడు, పాములో వెళ్ళిపోయాడు. పడుకునే ఉన్నాడు మాత్రమే లేకపోవట్లేక, లేవలేడు కూడా. ఎందుకంటే ఒక భాగం పోయిందిలే, ఒక భాగం బాగుంది అనుకోవట్లా. ఇప్పుడు కూడా మనం అంతేనండి, ఒక లక్ష రూపాయలు మన దగ్గర ఉంటే ఎవడో దొంగలు చెత్తుకుపోయాడు ఎట్టుంటుంది, ఒక లక్ష రూపాయలు దాచుకున్నావు నువ్వు, దొంగలు చెత్తుకుపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, మనం ఏం చేయాలి, ఎట్టుంటుంది మనకి. ఒక 100 రూపాయలు మనం ఒక ఊరి నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు లేకపోతే ఎట్టుంటుంది మనకి, అక్కడికి వెళ్ళాలి, ఆడికి వెళ్ళాలి. ఇప్పుడు అమ్మగారి దూరం నుంచి వచ్చారు, మీరు దూరం నుంచి వచ్చారు. ఆయిల్ 100 రూపాయలు లేకపోతే ఏం చేసేవాడివి, మీ దగ్గర లేకపోతే అప్పు చేసేవాడివి. అంటే నీకు అప్పు ఇస్తారు కనుక అప్పు చేసేవు. అప్పు ఇవ్వని పరిస్థితి ఏంటి, కొంతమందికి అప్పులు ఎవరండి, అప్పులు ఎవరు, ఏందుకు అప్పు, ఈయన సోదరుడు నవ్వినట్టుగా నవ్వుతారు. అప్పులు ఏంటి, నీకు ఇవ్వడం ఏంటి, నువ్వు అడగటం ఏంటి అని కొంతమంది అప్పు కూడా ఎవరండి. ఆ కారు వేసుకుని ఆ బండి వేసుకుని తిరిగితే ఎవడన్నా అప్పిస్తాడా, అప్పిస్తారా. తింటాను లేకపోయినా కూడా అప్పు కూడా దొరకదు మనకి, దొరకపోయినా కూడా ఎవరు అప్పు ఇవ్వరు. ఒక కిలో బియ్యం అంటే ఎవరు కిలో, జోక్ చేస్తున్నావాలి అంటారు. జోక్ అంటే ఇక్కడేమో తింటాను లేకపోతే లేదు, కానీ వాళ్ళు ఏమంటారు మిగిలిన వాళ్ళు, ఎవరిని అడిగితే అప్పు జోక్ చేస్తున్నావా అంటారు. అందువల్ల ఈ అప్పు అడగడానికి కూడా ఇష్టం లేక అట్ట పడుకుంటాం మనం, తిండి లేక తిప్పలేక. అర్థమైందండి, కనుక ఒకవైపు బాగుపడడం వల్ల ఒకవైపు కూడా పాడైపోయింది దానికి. ఒకవైపు బాగుంటే రెండు వైపు బాగుంటే చక్కగా తిరిగేవాడు గరగరగరా. ఒకవైపు బాగుపడడం వల్ల ఇంకోవైపు కూడా బాధ వచ్చేసింది. అంతేనండి, ఇప్పుడు ఒక చెయ్యి నొప్పి వస్తే ఈ రెండో చెయ్యి కూడా పనిచేయదు. ఒక కండు నొప్పి వస్తే రెండో కన్ను కూడా కండు మూసుకుంటాం మనం ఆటోమేటిక్గా. ఈ కన్ను బాగలేదని చెప్పి ఈ కన్ను తెలుసు చూస్తాం ఏమన్నాక చూడలేము, ఇక అట్టగా ఉంటుంది. అదే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ, ఏర్పడి అతను పక్షవాయువు, ఒకవైపు అంత రక్తము, ఒకవైపు ఏమో నీరు, వీటితో బాధపడుతున్నాడు అతను. జబ్బు అది, అటువంటి జబ్బు అది. కనుక అతను ఏం లేదంటే విశ్వాసము లేదు. విశ్వాసం ఏమంటుందండి, రోగంతో ఉన్నవాడికి బాధతో ఉన్నవాడికి విశ్వాసం రాదండి. దేవుడిని నమ్ముకోలేడు, దేవుడు నమ్ముకో, దేవుడు నమ్ముకో తగ్గిస్తాడంటే దేవుడు నమ్ము ఆయనకేం తెస్తే తగ్గదు. కనుక ఎవరికి విశ్వాసం రావాలి, ఇప్పుడు ఎవరికి విశ్వాసం ఉంటే తగ్గిస్తాడు ఆయన. ఈ మాట చెప్పేవాడికి విశ్వాసం ఉండాలి ముఖ్యంగా. ఈ మాట చెప్తాం కదా మనం కొంతమందికి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి దేవుడు నమ్ముకో, నీకు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఎప్పుడన్నా అతని గురించి గట్టిగా ప్రార్థన చేసావా,
అతను చేయలేనయ్యా, అతను వెళ్ళలేకపోతున్నాడు, అతను గ్రహించలేకపోతున్నాడు, విశ్వాసం రాలేదు దానికి, రాలేకపోతుంది, కనుక నా విశ్వాసాన్ని అతనికి ఇస్తున్నాను, నువ్వే సహాయం చేయనని అంటారు మనం. నీ విశ్వాసం, నీ విశ్వాసం, నీ విశ్వాసం అడిగా ఎడంటది విశ్వాసం. అప్పులో ఉన్నవాడికి విశ్వాసం వస్తుందా? కష్టాలు ఉన్నవాడు విశ్వాసం వస్తుందా? ఇబ్బందులు ఉన్న విశ్వాసం వస్తుంది? రాదండి. ఇతను కూడా బెడ్ మీద పడుకున్నాడు, మంచం మీద, అతనికి విశ్వాసం లేదు. ఇప్పుడు ఎవరిని చూడాలి ఆయన? ఎవరి విశ్వాసం లేకపోతే మన స్వస్థత రాదు. ఇక్కడ విశ్వాసం లేకపోతే యేసు ప్రభు కూడా స్వస్థత ఎవరికి ఇవ్వలేడు. అంటే ఇవ్వగలడు, కానీ విశ్వాసం లేకుండా స్వస్థత ఇస్తే మరి పాపాలు కూడా ఉన్నాయి మధ్యలో. మధ్యలో అతని పాపాలు కూడా అతనికి ఉన్నాయి. పాపాలు క్షమించాలి. పాపాలు క్షమించాలంటే అతనికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా పాపాలు క్షమిస్తానికి అవకాశము లేదు. అందుకని ఏం చెప్తాడు గ్రంథం? యేసు ప్రభు ఏం చెప్తాడు అతనితో? అక్కడ చదవండి ఆ మాటని. యేసు ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే వారి విశ్వాసాన్ని చూస్తున్నాడు. వారు అంటే ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళని విశ్వాసం చూస్తున్నాడు. దగ్గరగా నలుగురు వచ్చి పక్కన నిలబడిన వారి విశ్వాసం చూడట్ల, వారి విశ్వాసం. వారి అనే పదం దానికి వీరి విశ్వాసం అంటే నలుగురే. ఇప్పుడు వీళ్ళు నలుగురు పక్కనే ఉన్నారు, మోసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు పక్కనే. వీరి విశ్వాసం చూస్తే ఆ పదం వాడితే కరెక్ట్ అయ్యడని నమ్మాలి. ఈ నలుగురు విశ్వాసం, వీరిని విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు అతనికి స్పష్టిస్తే ఈ నలుగురని అర్థమైంది. కానీ వీరి విశ్వాసం చెప్పకుండా ఏం చెప్తున్నాడు? వారి విశ్వాసం అంటే వీరిని దాటేసి అవతలకి వెళ్ళాడు ఆయన. సార్ అర్థమవుతుందండి, వీరి విశ్వాసం అని చెప్పలేదు అక్కడ యేసు ప్రభు. ఎందుకంటే దేవుడి మాటలు చాలా గొప్పవండి, మన అర్థాలు పట్టుకోవడం కష్టంగా ఉంటుంది, ఆ పరమార్థాన్ని గ్రహించడం కూడా కష్టంగా ఉంటుంది. అర్థం అవుద్ది కానీ మనకి పరమార్థము అర్థం కాదు. వీరి విశ్వాసం అంటే ఈ నలుగురి విశ్వాసం. కానీ ఇప్పుడు యేసు వారి విశ్వాసాన్ని, వారు అంటే ఏడగిరిపోయింది చెయ్యి దూరం అయిపోయింది, అంటే అక్కడ దూరంగా ఉన్నారు కొంతమంది, బయట రాట్లా వాళ్ళు యేసు దగ్గర రారండి. వాళ్ళు యేసు ప్రభు దగ్గర రారు. యేసు ప్రభు అంటే విశ్వాసమే కానీ యేసు దగ్గర రారు. కానీ వాళ్ళు ఏముందంటే యేసు దగ్గరికి తీసుకెడితే ఇతనికి స్వస్థత వస్తుందని ఒక విశ్వాసం ఉంది వాళ్ళకి. దాంతో ఇంకో విషయం ఏంటంటే ఇతని మీద బాగా ప్రేమ కలిగిన వాడు. ఇతను ఏ మంచి పనులు చేశాడో, ఇతను చాలా మంచి, వాళ్ళకి మంచి వ్యక్తి అయి ఉంటాడు ఊరిలో. అందుకని ఇతని మీద వారి విశ్వాసం ఉంద కనుక యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి ఏమంటున్నాడు? వారి విశ్వాసాన్ని చూసి కుమారుడు. అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? వారి విశ్వాసాన్ని చూసి ఈ మనసు మీద పడుకున్న వాడిని చూసి ఏమంటాడు అంటే, కుమారుడా నీ రోగం తీసేస్తానని చెప్పాడా? చెప్పలేదండి. నీ రోగము తీస్తానని చెప్పలా. ఏం చెప్తున్నాడు? నీ పాపములు, పాపాలు పోకుండా రోగాలు పోవండి. అందుకే ముందు మన పాపాన్ని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. దేవుడు పాపాన్ని తీసేస్తే రోగం ఆటోమేటిక్గా పోతుంది. రోగం పోకపోతే ప్రాణం పోతుంది, రెండులో ఏదో ఒకటి పోతుంది. పోవటం అనేది జరుగుతుంది. రోగం అన్న పోవాలి, పాపం అన్న పోవాలి, లేకపోతే ప్రాణం అన్న, ఈ మూడు పోతాయి. ఎంత దాని డౌట్ లేదు. రోగం పాపం పోతే రోగం పోద్ది, రోగం పోతే పాపం పోద్ది, పాపం పోతే రోగం పోద్ది. అన్ని ఈ లింక్ అనమాట, ఇవి లింక్. ఇవి దేవుడు యేసు ప్రభు విశ్వాసానికి లింక్ పెట్టాడు. ఏంటంటే నీకు విశ్వాసం ఉన్నట్లయితే పాపము పోద్ది, పాపం పోతే రోగము పోద్ది, అప్పుడు దేవుడు రాజ్యంలో ఉండే అవకాశము వస్తుంది. అందుకని నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పక్షవాయువు గలవానితో ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? వారి విశ్వాసాన్ని చూశాడు. ఈ పక్షవాయు గలతో ఏమంటాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి. తర్వాత అంటే ఇప్పుడు ఈయన పాపాలు క్షమించబడుతున్నాడు అంటే మరి మిగిలిన వాళ్ళకి బాధే కదా. పాపాలు క్షమించబడతాయని చెప్పి వీళ్ళు ఏమంటున్నారంటే ఈయనని పాపాలు క్షమించాడు, ఇతనికి అధికారం ఏడుందన్నప్పుడు యేసు ప్రభు హృదయాలు ఎరిగి వాళ్ళ మాటలు గ్రహించిన ఆయన ఏమంటాడంటే, అక్కడ కూర్చున్నారంట వాళ్ళు ఉన్నారు. వారు ఇతడు ఇట్లెందుకు చెబుతున్నాడు? దేవదోషణ చేయించున్నాడు. ఎందుకంటే పాపాలు క్షమించేది ఎవడు? దేవుడు తప్ప ఎవడు క్షమించలేడు. కనుక ఇప్పుడు ఈయనేంటి దేవదోషం చేస్తున్నాడు, నేను దేవుడు అనుకుంటున్నాడు, పాపాలు క్షమిస్తే దేవుడు కదా దేవుడు అనుకుంటున్నాడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. దేవుడు ఒక్కడే తప్ప, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించేవాడు ఎవరునూ లేరు. వాళ్ళు హృదయాలు అనుకుంటున్నారండి, డైరెక్ట్గా చెప్పట్లా. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరు చెప్పమండి? మనం కూడా ఇప్పుడు మీరు లోపల మాట్లాడుకుంటున్నారు, లోపల ఆలోచన చేస్తున్నారు, డైరెక్ట్గా నాతో చెప్తారా ఇది తప్పు ఇక్కడ ఉంది? నలుగురే నలుగురినే విశ్వాసాన్ని చూశాడు యేసు ప్రభు, ఈయనేందు కొద్దిమంది అంటాడు అనేది అక్కడ ఆటోమేటిక్గా మీకు లోపల అనుకుంటా ఉంటారు. రాలు చెప్తున్నాడా లేకపోతే కావాలని చెప్తున్నాడా అనేది లోపల అనుకుంటారు. పైకి ఏమంటారు?
బాగా చెప్పారు. పైకి జరిగేది ఇది, లోపల జరిగేది వేరే ఉంటుంది. ఈ లోపల కూర్చున్నాడు కూర్చున్నట్టుకోకుండా ఏమనుకుంటున్నారంటే, ఈయనేంటి పాపాలు క్షమిస్తున్నాడు, దేవుడు ఎక్కడ తప్ప ఎవడ క్షమించలేడే, ఏంటి దైవదోషం చేస్తున్నాడని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభుకి హృదయాలను తెలుసండి. మీలో ఏం మాట్లాడుకుంటున్నారు, మీ హృదయం లోపల ఏం మాట్లాడుకుంటున్నారో అది నాకే తెలియపోవచ్చు. కానీ ఎవరు తెలుసు, పరిశుద్ధాత్ముడికి తెలుసు. పరిశుద్ధాత్ముడు నా పక్కనే ఉంటే, నాలో ఉంటే, నాతో ఉంటే మీరు ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం కూడా అర్థమవుతాయా, అర్థమవుతాయి కదండి. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో మీ కళ్ళను బట్టి తెలిసిపోద్ది, మీ మొహాన్ని బట్టి తెలిసిపోద్ది, మీ యొక్క నుదురుని బట్టి తెలిసిపోద్ది, మీలో ప్రతి అవయవాల కదలికలను బట్టి తప్పనిసరి తెలిసిపోద్దండి. తెలిగిపోయిందంటే అర్థమైందంటే ఇక్కడ ఏమీ లేదని అర్థం. ఏదైనా ఉంటే తప్ప, దేవుడు ఉంటే, దేవుడు దైవత్వం ఉంటే తప్పనిసరిగా తెలిసిపోద్ది. అర్థమవుతున్నాడరా, ఇక్కడ లేదనుకో ఏదో అనుకుని మనకెందుకు అనుకుంటాం, కానీ ఉంటే తప్పనిసరి తెలిసిపోతాయండి. కానీ నేను వాక్యం ముగించే టైం వేసింది కనుక నేను వాక్యం ముగిస్తాను, కనుక ఇంకోసారి చదవండి. అనుకుంటున్నారంట వాళ్ళు, అనుకుని దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించబడిన క్షమించడానికి అధికారము తమ హృదయంలో ఆలోచిస్తున్నారంట. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొని చుండగా యేసు వెంటనే, అంటే శరీరం తెలుసుకున్నాడా ఆత్మ తెలుసుకున్నాడా, అంటే ఆత్మ తెలుసుకుంటారండి. మీకు కూడా యెహోషువా గారు, మీకు కూడా ఆత్మ తెలిసిపోతారు. నిలబడినోడు ఎటువంటి వాడు, మాట్లాడేవాడు ఎటువంటి వాడు, కూర్చున్నవాడు ఎటువంటి వారు, ఆ ఆత్మలు మీకు తిరిగిపోతే మీలో ఆత్మ లేదని అర్థం. మింకెట్టబడింది చూసారు మనకి, అంటే మామూలు సహజంగా మనకి తెలియలేదు అనుకో, తెలియట్లేదు, తెలియట్లేదు అంటే తెలియలేదు, అంటే మూడు నేత్రం తెలియలేదా, లేకపోతే దేవుడు ఇచ్చిన నేత్రం మనకి కనిపించట్లేదా? ఇప్పుడు చాలామంది దేవుడు చూడాలి చూసామంటారు. దేవుడు చూడాలంటే ఏం కావాలండి? హృదయశుద్ధి ఉండాలి. హృదయశుద్ధి కలిగిన వాళ్ళు దేవుడిని చూస్తారు. హృదయశుద్ధి కలిగిన వాడు దేవుడిని చూస్తారు. అంటే ఇప్పుడు దేవుడిని చూడాలంటే ఏం కావాలి? హృదయశుద్ధి లేదనుకో, హృదయంలో అప్పుడు మన ఇష్టమైన వాళ్ళు పెట్టుకున్నావు అనుకో, నీ బిడ్డలు పెట్టుకున్నావు, నీ భార్యను పెట్టుకున్నావు, లేకపోతే నీ రక్త సంబంధాలు పెట్టుకున్నావు, లేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళని పెట్టుకున్నావు, శుద్ధి ఉండటది నీకు సంబంధించిన వాడు పెట్టుకున్నా అది శుద్ధి లేదు. దాంట్లో ఎవరిని పెట్టుకోవాలి? దైవ సంబంధమైన స్థితిని పెట్టుకోవాలి, వాక్యాన్ని పెట్టుకోవాలి. హృదయము శుద్ధి అవుద్ది అప్పుడు. వాక్యం అంటే నీరు. నీరు ఉంటే ఏవైద్ది, నీరు అది ఎప్పుడు నీరు యేసు ప్రభువు నీరు ఎప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఆ నీరు నీలో ఉంటే, హృదయంలో ఉంటే నీ హృదయం అయిపోద్ది, క్లీన్ అయిపోద్ది, శుద్ధి అయిపోద్ది. అప్పుడు ఏమైంది, హృదయ శుద్ధి వస్తే నువ్వు ఎవరిని చూసా, దేవుని డైరెక్ట్ ఎవరు చూడలేడు కదా, మరి ఎట్లా చూస్తాం మనం? అప్పుడు హృదయంలో చూస్తాము, ఆత్మలో చూస్తాము. యేసు ప్రభువు కూడా హృదయంలో ఏమనుకుంటున్నాడు, ఆత్మలో, ఆత్మలో తెలుసుకొని, అంటే ఆత్మలో తెలుసుకున్నాడు. వాళ్ళ ఆత్మ ఈయనకి అర్థమైంది కనుక, వాళ్ళ ఆత్మను చూశాడు కనుక, వాళ్ళ ఆత్మ ఆత్మలో మాట్లాడుకున్న విషయం మాటలు వినపండి ఈయనకి. మనకు వినపడతాయా? మీరు లోపల మాట్లాడుకున్న మాటలు నాకు వినపడతాయా? సుధాకర్ గారు ఏం మాట్లాడుకుంటున్నాడు అది నాకేమైనా అర్థమైందా? అర్థం చేసుకోవాలని ఎంత లోపల ఎట్టి చూసినా కూడా ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అర్థం కాకుండా ఆయన ఎక్స్ప్రెషన్ పెడతాడు. ఏదన్నా ఒకవేళ ఎక్స్ప్రెషన్స్ అర్థమైతే మనం ఇట్లా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ అట్ట కొంతమంది పెట్టరు, అవే మొహం చక్కగా నవ్వుతూ ఉంటారు. ఏం అర్థమైతే మనకి సీరియస్గా పెట్టారనుకో, ఇష్టపడలేదు వాక్యం వినటానికి, ఇష్టపడలేదు అని అర్థమైంది. కానీ నవ్వుతూ ఉంటే మాటకు మాట చెప్తున్నారనుకో, అమ్మగారిలాగా చెప్పిన వాక్యానికి మళ్ళీ చెప్పారు ఏమనుకుంటాం మనం ఆమె చూడగానే, ఓ అర్థమైంది కానీ బాగా అని అర్థమయ్యి పర్లేదు వాక్యం ఏంటంది పరిశోధన పనిచేస్తాడని అనుకుంటాం. కానీ లోపల పైకి కనపడేది వేరే ఉంటుంది, లోపల కనపడేది వేరే ఉంటుంది. కనుక ఇది తెలుసుకున్నవాడు ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు కుమార్. అందుకనే ఆయన ఏం చెప్తాడంటే, అంటే అర్థమైందంటే యేసు ప్రభు అంటే ఎవరంటే మనం ఆలోచిస్తే ఆయన పరిశోధించబడిన రాయి, దేవుడు పంపించిన రాయి. ఆ రాయి మీద పడిన వాళ్ళు ఎవడైనా ఏమైపోతారంట, తునాతుండలు అయిపోతారు. తునాతుండలు అంటే అర్థం ఏంటి, చచ్చిపోతారని కాదు, బతుకుతారంట. చనిపోయింది ఏమవ్వాలి, చనిపో ఆయన మీద పడి చనిపోతే వాళ్ళు ఏమవుతారు, బతుకుతారు. బతికినవాడు ఆయన మీద పడితే చచ్చిపోతే వాళ్ళు ఏమవుతారు, బతుకుతారు. అంటే యేసు ప్రభు నమ్మితే చచ్చిపోతారు, ఆటోమేటిక్గా మళ్ళీ ఏమవుతారు, చచ్చిపోవాలి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఏమవ్వాలి, సమాధి చేయబడాలి. చచ్చిపోవాలి, సమాధి చేయబడాలి, అంతేనా? సమాధి చేయబడాలి, తర్వాత తిరిగి లేస్తారు. చచ్చిపోయి సమాధి చేయబడితేనే తిరిగి లేస్తారు. చచ్చిపోయి సమాధి చేయబడి తిరిగి ఎట్లా లేస్తారు? ఇట్టగా ఉన్నాం అనుకు మనము తిరిగి లేవటానికి అవకాశం, చనిపోతే తిరిగి లేస్తాం.
అట్లాగే యేసుప్రభువును ఆ పరలోక సంబంధ రాజ్యమైన యేసుప్రభువుని ఒకసారి శిష్యులు కొంతమంది అడుగుతారు దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుంది ఎక్కడ ఉంది ఎప్పుడు వచ్చింది అని అడిగితే యేసుప్రభువు చెబుతాడు దేవుడి రాజ్యం ఈ మధ్యలో ఉంది దేవుడు నిర్మాణం చేసిన రాజ్యము దేవుడు దానియేలుతో చెప్పిన రాజ్యం ఎక్కడ ఉంది అంటే మన మధ్యలోనే ఈ మధ్యలో అంటే ఎవరి మధ్యలో మీ మధ్యలో ఉంది అంటాడు ఆ మధ్యలో అంటే మధ్య అంటే ఎక్కడ ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఉన్నాడు కదా యేసుప్రభు చెబుతున్నాడు కదా ఈ మధ్యలో అంటే మీ మధ్యలో ఉందంటే మీ పక్కనే ఉందనా అదే ముందు ఉందనా మీ మధ్యలో ఉందంటే అర్థమైందంటే మీకు దగ్గరగా ఉంది మీతోనే కలిసి ఉంది మీలోనే ఉంది ఆయన ఎవరు రాజ్యం అంటే ఎవరు ఆయన దేవుడి రాజ్యం ఎవరు యేసుప్రభువే దేవుడి రాజ్యం యేసుప్రభువే దేవుడి రాజ్యం మీ మధ్యలో ఉందంటే నేను మీ మధ్యలో ఉన్నాను నేను దేవుడి రాజ్యం అని అంటున్నాడు దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యము పరలోక సంబంధం రాజ్యం ఎక్కడ ఉందంటే మన మధ్యలో ఉందా అంటాడు అక్కడ ఈ మధ్యలోనే ఉందంటాడు ఆ రాజ్యం ఎవరంటే యేసుప్రభు ఆయన పొందిన వాళ్ళు తప్ప ఎవరికి అర్థం కాదు యేసుప్రభు నమ్మిన వాడు తప్ప ఆ రాజ్యం వాళ్ళకి తెలియదండి అర్థమవుతుందండి కనుక ఈ సమయంలో మీరందరూ కూడా మరి దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినందుకు కూడా మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి గంట సేపు కూర్చోవడం అంటే సమాన విషయం కాదు వీటికి కూడా వెళ్ళలేదు ఇవాళ కూడా పంపించేస్తారు వీటికి మనందరం కూడా ఈ సమయంలో మరి ఈ సమయంలో మరి నేను చెప్పుకున్న వాక్యం కరెక్ట్గా ముగించలేనండి దేవుడి రాజ్యం ఈ మధ్యలో ఉంది అంటాడు తర్వాత ఆదికాండము 14 వచనం అండి ఆదికాండము 6:14 ఈ వాక్యంతో నేను ముగిస్తాను ఈ సెక్షన్ని 6:14 అంటే ఇప్పుడు రాజ్యం అనేది ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుప్రభు ఒక రాజ్యం దేవుడికి కానీ దీనికి ముందు యేసుప్రభుకి ముందు ఒక రాజ్యం వచ్చిందండి ఆ రాజ్యం ఏంటంటే అంటే లోకము నాశనం అయిపోతుంది లోకంలో వాళ్ళందరూ కూడా జలపరాయణ కొట్టుకుపోతారు ఇప్పుడు మరి వాళ్ళందరూ నిలబడాలంటే ఏం కావాలి వాళ్ళకి రాజ్యం కావాలి రాజ్యం అంటే ఏది ఓడ కావాలి అంటే ఓడే రాజ్యం ఆ సమయంలో నవ కాలంలో ఓడే రాజ్యం అంటే దాంట్లో ఉన్న వాళ్ళందరూ రాజ్యంలో ఉన్నట్టు లెక్క దాంట్లో ఉన్న వాళ్ళందరూ యేసులో ఉన్నట్టు దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ దేవుడి దగ్గర ఉన్నట్టు అనమాట అందుకని దాంట్లోకి ప్రవేశించిన వాళ్ళు మాత్రమే సురక్షితంగా ఉన్నారు అంటే రక్షించబడ్డారు దాంట్లో లేని వాళ్ళు దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు జలపరాలయంలో రక్షించిపోయారు అంటే దేవుడి రాజ్యం ఉన్నవాళ్ళు ఎప్పటికైనా శాస్త్రకాలం జీవిస్తారంటే యేసు ప్రభుత్వం ఉన్నవాళ్ళు శాస్త్రకాలం జీవిస్తారు ఎందుకంటే యేసు ప్రభు మరణించి సమాధి పడి తిరిగి అవడం వలన పునరుద్ధరణ అవ్వడం వల్ల తను తనలాగా ఎవరైతే పునరుద్ధరణ అవుతారో వాళ్ళందరినీ ఆయన ఏం చేస్తాడు దేవుడి దగ్గర కూర్చోబెడతాడు ఇప్పుడు మరి మీ స్పిరిట్లని ఎక్కడ ఉన్నాయండి మీ ఆత్మలని ఎక్కడ ఉన్నాయి మన ఆత్మలని ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు యేసుప్రభు నమ్మి బాప్తిసం పొందారు కదా మీ ఆత్మలు ఎక్కడ ఉన్నాయి నాలుగు ఉందంట మీలో ఉందంటారా కొలసి రాసిన పత్రిక 3 చాలాసార్లు చెప్తాను ఇంక ఈరోజు ఆ వాక్యం కూడా చెప్పి నేను ముందుకు ఆపేయాలనుకుంటున్నాను కొలసి రాసిన పత్రిక 3:1-2 కొలసేనా మీరు క్రీస్తుతో కూడా అంటే క్రీస్తుతో లేపడతామంటే చెప్పాలి మీరు క్రీస్తుతో కూడా లేపడతామంటే క్రీస్తుతో కూడా చనిపోయి సమాధి చేయబడి లేచినట్లయితే లేపబడిన వారైనట్లయితే పైన ఉన్న వాటిని ఎదగండి అంటే మీరు లేపబడిన వాళ్ళైతే మీరు ఎక్కడ ఎదగాలి పైకి వెళ్ళాలి పైన ఉన్న వాటిని ఎదగండి అక్కడ క్రీస్తు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు అప్పుడు యేసుప్రభు కూడా చనిపోయి తిరిగి లేచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఫ్రెండ్ ఇప్పుడు మరి యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఉంటారు అక్కడ ఓహ మనం అంటే మన మనం అట్లా అనుకుంటున్నాం అంతే ఇక్కడికి ఎవడు రాడంటే ఇప్పుడు మనం ఏమంటాం ఇద్దరు ముగ్గురు కూడినా నేను వాడి మధ్యలో ఉంటాడు అన్నాడు కదా అంటే ఇప్పుడు మనకేమర్థమే దాన్ని బట్టి ఇద్దరు ముగ్గురు కూర్చుంటే వచ్చేస్తే ఇక్కడ ఉంటాడు మధ్యలో అనుకుంటాం మనం కానీ ఎక్కడ ఉన్నారు ఆయన ఇప్పుడు ఆయన తిరిగి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు కూర్చున్నాడు ఏం చేస్తాడు పద్దాలు ఎత్తుడా ఇప్పుడు నేను కూర్చుంటే పద్దాలు ఎవ్వలేనండి నిలబడితే కూర్చోలేను కూర్చుంటే కూర్చున్న తర్వాత ఎవరు లేవరు ఇక్కడ కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు తండ్రి కుడిపార్శ్వమున యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆ కుడిపార్శ్వం కూర్చోడు తండ్రి దగ్గర పరలోకంలో కూర్చోండి రారా అంటే ఎట ఇప్పుడు ఎవడో రావాలి నీ దగ్గరికి నీ దగ్గర ఎవరున్నారు మీతో పాటు ఎవరున్నారు మీతో దేవుడు దేవుడేమో పరలోకంలో ఉన్నాడు యేసుప్రభు ఏమో ఆయన కుడిపార్శ్వం కూర్చున్నాడు ఇప్పుడు ఎవరున్నారు మీ దగ్గర ఎవరిని పంపించాడు ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు ఆదరణకర్త ఎవరున్నా ఎక్కడ ఉన్నాడు ఆయన మీతో ఉన్నాడు మీలో ఉన్నాడు ఇప్పుడు మీరు ఈయన చూసుకోవాలంటే మళ్ళీ ఆయన్ని ఎక్కడో ఉన్న ఆయన్ని లాక్కొస్తావా ఇప్పుడు ఎవరిని చూసుకోవాలి మనం
ఉన్నాన్ని ఉన్నాన్ని సెట్ చేసుకుని ఆయన మాట విని ఆయనకు అనుగుణంగా నడుస్తూ ఆయన చూపురాగారం చేస్తూ ఆయన్నే మనం అభివృద్ధి చేసుకోవాలా. ఎక్కడో ఉన్న మొన్న నీకు వివాహం అయింది, భర్త ఉన్నాడు, భర్త ఉన్నా కూడా నువ్వు మా నాన్న నాన్న రా 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 అంటే అన్నం ఎత్తు రాలేదు, భోజనం పెట్టలేదు, సరిగ్గా చేయట్లేదు అని చెప్పి నాన్న రా రా అంటే ఎక్కడ ఉన్న నాన్న వస్తాడా, వస్తాడు తప్ప ఏం చేస్తాడు, నీ బాధ తట్టుకోలే కూతురు కదా, కుమారుడు కనుక భయ బాధపడి ఆనందంతో ఎంత కూడా వస్తాడు, వచ్చిన తర్వాత బాధపడే అవకాశం మనం చూసి బాధపడతాం అంతే కాకుండా. అందుకని మనం ఏం చేయాలంటే మన కాపురాన్ని మన కుటుంబాన్ని మనమే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మన కుటుంబం యజమాని ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడిని ఏం చేయాలి మనం? ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేస్తూ ఆయన ఆయనకు అనుగుణంగా నడవాలి. పరిశుద్ధాత్ముడు దేవుడే కదా, పరిశుద్ధాత్ముడు దేవుడే కదా, యేసుప్రభు పంపించాడు కదా. దేవుడు యేసుప్రభు పంపిస్తే యేసుప్రభు పరిశుద్ధాత్మని పంపించాడు. మీరు ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు ఒక భార్య భర్త మీద ఆధారపడాలి, తల్లిదండ్రుల మీద కంటే కూడా ఎవరి మీద ఆధారపడాలి? భర్త మీద ఆధారపడాలి, కుమార్ పిల్లల కంటే కూడా, అది లెక్క అనమాట. కనుక ఇక్కడ పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు మనకి ఎక్కడో ఉన్న వారిని లేకపోతే కుదరదండి. ఆ తర్వాత ఇంకో పాత్ర చదవండి. ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు, పైన ఉన్న వాటినే కానీ భూ సంబంధం వాటి మీద కానీ మనసు పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఏమయ్యారు? మీరందరూ ఏమయ్యారు? ఇప్పుడు యేసుప్రభుని అనుగుణంగా ఒప్పుకోవడం వలన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. అంటే చనిపోయారు, చనిపోయారు, చనిపోయి చనిపోయిన తర్వాత ఏమైంది? మీ జీవము, జీవము అంటే జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి చెప్పాలి? ఆత్మ జీవం అంటే జీవాత్మ ఊదాడు కదా, మనిషి జీవించు ఆత్మ అయ్యాడు కదా. అంటే ఇప్పుడు ఇది అంటే పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ఉన్నాడు నీతో. ఇప్పుడు నీ జీవాత్మ ఎక్కడుంది? బాప్తిసం పొందడం వల్ల. అదేమైందంటే ఇప్పుడు అదే బైబిల్లో యేసుప్రభు యోహానుకి చెప్తాడు. ఏం చెప్తాడంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప అతడు దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాలి. దేవుడి రాజ్యం ప్రవేశించాలంటే ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా అంటే ఇప్పుడు ఆత్మ ఆల్రెడీ మనకున్న లోపల ఉన్న ఆత్మ అది అన్ని తప్పులతో ఉప్పులతో కలిసిపోయి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? బాప్తిసం పొందాలి ఆత్మ. అందుకే ఆత్మ మూలముగాను నీటి మూలముగాను బాప్తిసం పొందాలి. అప్పుడు ఏమవుతాడంటే ఇతను ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు దేవు ఎక్కడ చదవండి మళ్ళీ. నీ జీవము అంటే జీవం అంటే అర్థం ఏంటంటే జీవాత్మ అని అర్థం. జీవం అంటే అర్థం ఏంటి? ప్రాణమని కాదు, ప్రాణమని కాదు. ప్రాణం ఉంద కనుక మనం మాట్లాడుతున్నాం, ప్రాణం ఉంద కనుక తిరుగుతున్నాం, ప్రాణం ఉంద నుంచున్నాం, ప్రాణం ఉంద కనుక కూర్చున్నాం. ప్రాణం లేకపోతే అంటే అర్థమైందంటే జీవం అంటే అర్థమైందంటే జీవము జీవాత్మ అని కూడా అర్థం అనమాట. కనుక ప్రాణము ఆత్మ రెండు ఇంక్లూడింగ్ ఒక దాంట్లోనే ఉంటాయి. కనుక నీ జీవము, నీ జీవము క్రీస్తుతో కూడా, క్రీస్తుతో కూడా దేవుడి యొద్ద. ఇప్పుడు నీ దగ్గర ఏ జీవం ఉందా అప్పుడు నీకు? ఇప్పుడు మీ దగ్గర జీవాత్మ ఉందా? ఎక్కడుంది? ఇప్పుడు నీలో ప్రాణం ఉంది కానీ జీవాత్మ లేదండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ జీవాత్మ నీకు లేదు. జీవాత్మ ఎక్కడికి వెళ్ళింది? నువ్వు బాప్తిసం పొందగానే యేసు ప్రభుతో కూడా అక్కడ తండ్రి దగ్గర దేవుని యందు దాచబడింది. దాచబడింది ఆత్మది, నీ ఆత్మ దేవుని దగ్గర దాచబడింది. నీ దగ్గర ఉందా? మీ దగ్గర ఉందా? ఉందని చెబితే నేనేం చెప్పలేను. బైబిల్ వాక్యం ఏం చెబుతుందంటే మీ జీవము తండ్రి వద్ద దాచబడింది. చదవండి. మనకు జీవమై ఉన్న అంటే ఇప్పుడు జీవము తండ్రి వద్ద దాచబడింది. అసలు మనకు జీవమై ఉన్నవాడు ఎవరంటే యేసు ప్రభువా? మనకు జీవమై ఉన్న క్రీస్తు అంటే మనకి జీవం ఎవరు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును అంటే ఆయనతో కూడా అంటే యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రతిపక్షం అయినప్పుడు ఏం చేస్తాడు? దేవుడి దగ్గర దాచిన జీవాన్ని ప్రత్యక్షమైనప్పుడు మీరును అంటే మీ జీవాత్మ ఆయనతో కూడా మహిమ యందు అప్పుడు కనపడతారు. దేవుడి దగ్గర దాచబడిన ఆత్మ ఎప్పుడు కనపడుద్ది? ఆయన ప్రత్యక్షమైన అప్పటి వరకు ఏం ఎట్లా ఉందా మనకు ఆత్మ? దాచబడింది. మీలో ఉందా? ఉందనుకుంటే మనం పొరపడినట్టే. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీ మనుషులాత్మ ఉంది, అంతేగాని అంతకుముందు జీవాత్మ లేదు. ఒక మనిషికి మనిషిగా జీవించాలంటే మనిషాత్మ ఉండాలి. మనిషాత్మ ఉందా? మనిషాత్మ చనిపోయి సమా చేయబడి తిరిగి పునరుద్ధానంలో జీవాత్మగా మారిపోయింది. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే పాపం అనేది
ఇప్పుడు దేవుడు మనకి జీవాత్మ ఇచ్చినప్పుడు ఆ జీవాత్మ ప్రకారంగా ఉన్నట్టయితే అది పాపం అయ్యేది కాదు. ఆత్మకు పాపం ఉందా శరీరానికి పాపం ఉందా అంటే శరీరానికి పాపం ఆత్మ కూడా పాపం వెళ్ళిపోయిందండి. చాలామంది ఏమాలని చేస్తారు పాపం అనేది శరీరానికి ఉంది ఆత్మ లేదు అంటారు. రెండు ఏకంగా ఉన్నాయండి దీంట్లో. శరీరం పాపం చేస్తే ఆత్మకు పాపం వెళ్ళిపోద్ది, ఆత్మ పాపం చేస్తే శరీరానికి పాపం వెళ్ళదు. రెండు రెండు ఒకే శిక్ష అనిపిస్తుందండి. అందుకనే నీ చెయ్యి నిన్ను మాట వెళ్ళకపోతే నీ చెయ్యి నేను చేయమంటాడు. చెయ్యి నరిగితే లోపల ఉన్న ఆత్మ కూడా నరిచినట్టే చెయ్యి, అర్థమవుతుందా? నీ కడు తీసేస్తే లోపల ఉన్న ఆత్మ కూడా ఒక్కని పోయినట్టే, అర్థమవుతుంది అన్నమాట మీకు. అంటే శరీరానికి ఏ విధంగా పనిష్మెంట్ ఉండదు, స్పిరిట్ కూడా అటువంటి పనిష్మెంట్ ఉంటుంది. కనుక ఆత్మ దేవుడి వద్దకు వెళ్ళింది. ఇప్పుడు ఆత్మ మళ్ళా యేసుప్రభు ద్వారా భూమి మీదకి మన మధ్యాకర్షణలోకి వస్తుంది. అప్పుడు మన ఇక్కడ బాడీ, ఈ బాడీ మనకి పాతి పెట్టబడిన బాడీ, బాడీ ఏమవ్వాలంటే మళ్ళీ కొత్త రకమైన బాడీ తయారయ్యి, మహిమకరమైన బాడీ తయారయ్యి ఆడికి వెళ్ళినప్పుడు ఆ స్పిరిట్ ఆ ఆత్మ దాంట్లోకి మాటలు మీకు అర్థమైందో నాకు తెలియదు కానీ మరి నాకు మీకు అర్థమైందని నాకు నేను తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. నాకు లేదు, మీకు అర్థమైతే సంతోషం, అర్థమైతే దేవుడు మిమ్మల్ని ఎక్కువగా దీవిస్తాడని కోరుకుంటూ మరి ఇటువంటి అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమాలు తెలియజేస్తూ మనందరం కూడా భోజనానికి వెళదాము. భోజనానికి వెళ్ళా వస్తుంది ఎక్కడికి వస్తాయి అనుకుంటా. కనుక చిన్న ప్రార్థన చేసే సమయాన్ని సోదరుడికి ఇస్తాను. ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి, మీ గణనామాన్ని కొంతమంది చెల్లిస్తున్నావు నాయన. ఈ సమయంలో మేమందరం కలిసి నీ మాటలు విన్నాం నాయన. వాక్య సంబంధులుగా మేము ఉన్నట్లయితే, వాక్యానుసారంగా జీవించినట్లయితే నీకు ఇష్టలుగా ఉంటావు, నీ దగ్గరగా ఉంటాం నాయన. నీకు మాట వేసును స్వరాష్ట్ర కూడా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది నాయన ఆత్మ ద్వారా నీటి ద్వారా మేము మరి నాయన బాప్తిసాలు పొంది ఉన్నట్లయితే మా ఆత్మ మరి నీ ఆత్మగా మారి పరిశుద్ధాత్మగా మారి దేవుడి ఆత్మగా మారి మరి నీ దగ్గర మాది ఉంటుంది, విశ్రాంతి తీసుకుంటుంది. కనుక అట్లాంటి స్థితి మా అందరికి అనుగ్రహింపచేయమని నీకు మాట వేసు ప్రత్యక్షమైనప్పుడు మళ్ళీ తీసుకొస్తాడు. అప్పటి వరకు దేవుడి వద్ద మా ఆత్మ దాచబడి ఉందని నీ గ్రంథము గట్టిగా చెప్తా ఉంది. వాటిని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం అనుగ్రహింపచేయమని నీ బిడ్డలు నీ సేవకులు అందరినీ నీ చేతికి అప్పగిస్తూ గొప్ప విషయాలను మాకు అర్థమయ్యేట్టుగా చెప్పమని వేడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మరక్షకుడైన క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.